కవితకి మళ్లీ షాక్. బెయిల్ నిరాకరించిన కోర్టు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న 2 పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. కవితకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఇప్పటికే పూర్తి కాగా ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. వాదనల సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్ కవితను అక్రమంగా అరెస్టు చేశారని కవిత లాయర్ వాదించారు. ఈ వాదన రౌజ్ ఎవెన్యూ కోర్టు తీసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలపై సిబిఐ దాఖలు చేసిన కేసులతో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అంతకుముందు తన్ను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.